హలో ఎవ్రీవన్, బాగున్నారా? బాగున్నా. మీ అందరికి కూడా నమస్కారం. శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఫ్రెండ్స్ ని సూపర్ స్టార్ ని ఇంకా అందంగా చూడగలమా అని అనిపిస్తే దానికి ఆన్సర్ అనమాట హౌ శ్రీమంతుడిలో సూపర్ స్టార్ ఇస్ లుకింగ్. అండ్ డెఫినెట్లీ జగపతి బాబు గారు కూడా అంటే కొడుకే ఇలా ఉంటే ఫాదర్ ఎలా ఉండాలి అనే రేంజ్ లో చూపించారు. అండ్ ఎంటైర్ శ్రీమంతుడు ఎప్పటి నుంచో బోలంత మంది ఫ్యాన్స్ సంపాదించుకున్న శ్రీమంతుడే ఇప్పుడు ఇంకా చూపించారు ప్రాక్టికల్ గా. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మహేష్ బాబు గారు, మీరు చాలా బాగా నవ్వుతారండి. I mean, on screen is different, but in that condition, and meer andaru maatladukunte I've been observing, I'm like, oh my god, how can you look 20 when you are, I don't know what. So tell us the secret. I don't know ammai ne kaani naaku telusu kada, nenu eppudu navutha untanu andike. That's okay. Happiness, happiness is the best, I think. Wow. When you're happy, you look good. హ్యాపీనెస్ కంటే మిస్చిఫ్ ఎక్కువ కనబడుతుంది కదా నవ్వులో కదా, నాటినెస్ ఎక్కువ కనబడుతుంది. సీరియస్లీ జగపతి బాబు గారు, మిమ్మల్ని అడగాలి బికాస్ మీరు ఐ థింక్ యువర్ ది ఓన్లీ పర్సన్ సూపర్ స్టార్ ని స్కూల్లో చడ్డీస్ నుంచి చూసి ఆ తర్వాత. స్కూల్లో చడ్డీల నుంచి చూడలేదండి ఆయన, చెన్నైలో. మీరు చాలా సీనియర్. చాలా చాలా సీనియర్ దానికి. ఐ హర్డ్ మాకు విశ్వసనీయ వర్గాలను సమాచారం అంది దట్ స్కూల్లో చెన్నైలో యూ వెంట్ టు ద సేమ్ స్కూల్ బోత్ ఆఫ్ యూ, ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఇయర్స్ అనుకోండి, బట్ అలా చూసారు తర్వాత రియల్ లైఫ్ లో, అలాగే రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు మీరు తనతో టైం స్పెండ్ చేయడం, హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఎంటైర్ థింగ్? బేసిక్లీ హీస్ కూల్ అండి. సో తను కూల్ గా ఉన్నప్పుడు ఎవ్రీబడి ఈస్ కూల్ అండ్ నాచురలీ ఐ రియలీ అడోర్ హెమ్. సో ఇన్ ఎవ్రీ విచ్ వే ఐ లైక్ హెమ్. కంపాటబిలిటీ ఉంది ఇద్దరికి, కంఫర్ట్ ఉంది. సో ఐమ్ వెరీ కంఫర్టబుల్ బి హ్యాపీ టు షూట్. శివ గారు, మీరు ఇలా ఎలా అనుకున్నారు? శ్రీమంతుడు అండ్ ఫాదర్ కూడా అలాగే ఉండాలి. సో ఆ స్టేచర్ ఉండాలి, ఆ స్టైల్ ఉండాలి. మహేష్ గారు ఫాదర్ అంటే హ్యాండ్సమ్గా ఉండాలి, అబోవాల్. అలా ఉంటే చాలా బాగుంటుంది, రియల్ ఫాదర్ అండ్ సన్ లా ఉంటారని నాకు పర్సనల్గా ఇప్పుడు అనిపించింది. సో అట్లా ఆయన అనుకోకముందు అంటే ఫస్ట్ మాకు తెలియదు అంటే ఆయన చేస్తారు లేదు కూడా. సో ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఆప్షన్స్. అంటే మేము డిస్కస్ చేసినప్పుడు కూడా వీ వాంటెడ్ అ స్టేచర్ అండి ఫర్ ద క్యారెక్టర్. అంటే ఒక రిచ్ బిలియనర్ అన్నమాట, క్యారింగ్ ఆఫ్ ఉండాలి. యా. సో అండ్ అట్ ద సేమ్ టైం హీ హ్యాడ్ టు హ్యావ్ దట్, ద క్యారెక్టర్ హ్యాస్ టు హ్యావ్ దట్ ఛార్మ్. సో ఐ స్టిల్ రిమెంబర్ అండి, శివగారు నేను డిస్కస్ చేసి కథ అంతా ఓకే అయిపోయినాక లెజెండ్ సినిమా చూశాను నేను. చూసి అప్పుడు ఇమీడియట్గా శివగారికి ఫోన్ చేసి, ఇలా జగపతి బాబు గారు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారండి, మన క్యారెక్టర్ చాలా బాగుంటారేమో అన్నాను. అంటే టోటల్ షిఫ్ట్ అది. సో శివగారు కూడా ఓకే సరే నేను వెళ్ళి చూస్తాను సార్ లెజెండ్ అని చూసి ఇమీడియట్గా వీ వర్ వెరీ ఎక్సైటెడ్. బట్ వీ హ్యాడ్ అ డౌట్ వెదర్ హిల్ ఎక్సెప్ట్ ద రోల్. మీన్స్ ఇట్స్ అ బిగ్ షిఫ్ట్ ఫర్ హిమ్ ఆల్సో. బట్ వన్స్ ఆయన కథ వినగానే ఐ థింక్ హీ హ్యాడ్ డౌటే లేదు, ఇమీడియట్గా ఒప్పుకొని నన్ను షూటింగ్ దగ్గరకు వచ్చి కలిసి చాలా బాగుంది సినిమా చేస్తున్నాను. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ డూయింగ్ దట్. సూపర్. కానీ మీరు అన్నట్టుగా అప్పటికి లెజెండ్ సినిమాలో ఒక బ్యాడ్ మ్యాన్ గా చూసాము, అందరూ గుడ్ గుడ్ అన్నారు. ఇప్పుడు ప్రోమో శ్రీమంతుడు ట్రైలర్ చూస్తే ఈవెన్ దో వీ సా దట్ ఇన్ లెజెండ్, హీ వాస్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వీ వాంటెడ్ ద ఫాదర్ క్యారెక్టర్ టు లుక్ వెరీ వెరీ గుడ్. సో కానీ ఇప్పుడు శ్రీమంతులో చూస్తే కూడా మీది ఒక వెరీ క్యాచీ డైలాగ్ మా అందరికి బాగా నచ్చింది, నీ వెనకాల ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నట్టే నా వెనకాల కూడా ఉన్నాడు. బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, అదో టైప్. ఏ టైప్ అంటే అది మీరు సినిమా చూడాలండి. అది ఎప్పుడు శివ గారు డైలాగులు రాసేటప్పుడు ఆయన స్ట్రెంగ్త్ అదే, ఏదైనా కథ నుంచే వస్తాయండి డైలాగు. శివ గారు ఒక ఊరు బ్యాక్గ్రౌండ్ లో ఇంత హాట్ సీన్ తీసుకొచ్చి అంత యూనో సొఫిస్టికేటెడ్ గా, ఆ మర్జ్ అనేది మీకు ఫస్ట్ థింకింగ్ కన్సీవ్ చేయడానికి కష్టం అనిపించలేదా? హౌ డిడ్ యూ ఈవెన్ థింక్? ఐ మీన్ అంటే ఒక ఊర్లో కూడా ఉండదు సినిమా అండి, ఇట్స్ ఎ జర్నీ. అది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అది, ఇట్ వాజ్ లైక్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్. ఇట్ వాజ్ ఎమోషనల్ రైడ్ అది. సో అది ఒక ఊర్లో ఉందా, సిటీలో ఉందా, ఒక పెద్ద ఇంట్లో ఉందా, ఇలా కూడా అనిపిస్తుంది సినిమా. అంటే క్యారెక్టరైజేషన్ ఒకటి రాసుకున్న తర్వాత మాకంటే బాగా ఎక్కువ ఓన్ చేసుకోగల యాక్టర్ ఆయన. సో ఫస్ట్ సీన్లో ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు ఒకసారి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న డీటెయిలింగ్స్లో చెప్పాల్సిన పని లేదు అందులో. సో ఒక విలేజ్ వెళ్ళినా, వేరే ఊరు వెళ్ళినా, ఢిల్లీ ఎట్లా అలా ఉండదు. సో యూ కెన్ సీ ఓన్లీ హర్ష, నాట్ మహేష్ గారు ఇన్ ది ఫిల్మ్. సో ఆయన సైకిల్ ఎక్కినా హర్షలాగా ఎక్కుతారు, ఫాదర్తో మాట్లాడినా హర్షలాగా మాట్లాడతారు, హీరోయిన్తో మాట్లాడినా హర్షలాగా మాట్లాడారు తప్ప మహేష్ గారు కంపడరు. సినిమా మొత్తం ఎదుగు ఎక్కడ మహేష్ గారు కంపడతారు, కంపడలేదు. అదే అండి, నాకు అది టు బి ఆనెస్ట్ ఇట్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్ అండి. అంటే నేను ఇంతకుముందు చేసిన సినిమాల్లో అయినా కాకుండా టోటల్ క్యారెక్టర్ ఒక జెన్యున్ క్యారెక్టర్, ఒక ప్యూర్ హార్టెడ్ క్యారెక్టర్ అన్నమాట. జగపతి బాబు గారు, ఇట్స్ సో డిఫికల్ట్ టు సే జగపతి బాబు గారు ఒక టంగ్ ట్విస్ట్. ఫర్ మీ జేబీ. జేబీ, యో, ఐ లైక్ దట్. సో జేబీ గారు, మీరు మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ విందాం అనుకుంటున్నాను నేను, బట్ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? హౌ డిడ్ యు రియాక్ట్ టు ఇట్ బి ప్లేయింగ్ ద ఫాదర్ ఆఫ్ సూపర్ స్టార్? First of all, thanks to both the huge people who have given me so many compliments. I'm really overwhelmed.
సినిమాకి వస్తేనండి నో అంటానికి ఛాన్స్ లేదు ఈ కథ. ఈ కథ కానీ డైరెక్టర్ కానీ బాబు కానీ ద మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ హీ హ్యాస్ అండ్ వాట్ హీ క్యారీ ద ఆరో హీ క్యారీస్ అండ్ ఎవ్రీథింగ్. అది కాకుండా కథ చెప్పినప్పుడు డెఫినెట్గా ఐ ఫెల్ట్ ఫాదర్ అండ్ సన్ కథ, ఇది ఎమోషన్ ఫాదర్ అండ్ సన్ది. సో ఐ హ్యావ్ అ ప్లేస్ హియర్, ఐ హ్యావ్ అ సాలిడ్ ప్లేస్ ఇన్ దిస్ బిగ్ ఫిల్మ్ అనమాట. అది చేయకుండా నో అంటాం అనేది మూర్ఖత్వం. అక్కడ ఫాదర్ కాదు గ్రాండ్ ఫాదర్ కూడా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సో జనరలీ ఇట్ షుడ్ వర్క్ అనమాట. అండ్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అనేది నా ఫీలింగ్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇద్దరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మలేషియాలో ఒక సిచ్యువేషన్లో నేను అన్నాను ఫాదర్ అండ్ సన్ లాగా ఉన్నామని. బట్ నా మైండ్లో ఏంటంటే వాళ్ళిద్దరూ ఉన్నామంటే ఐ నో ఉన్నామని, వాళ్ళిద్దరూ అనేస్తే ఇంకొంచెం ఇచ్చిపోదామని, అంతకంటే లేదు. లేకపోతే సెట్ అవ్వదు. ఇప్పుడు లెజెండ్లో విలన్ చేసినా దీంట్లో ఫాదర్ చేసినా సినిమాలో ఉన్న మ్యాజిక్ అదే. సూపర్ సూపర్. సో కాస్టింగ్ గురించి డెఫినెట్లీ మీరందరూ ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఇట్ సైడ్ నుంచి మేము చూస్తూ ఇంకెంత ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అవుతున్నామో చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. సో యా, మనం కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాము. మీరు ఆడియో ఫంక్షన్లో కూడా మెన్షన్ చేశారు దట్ 11 stars ఉన్నారు, ఇంత 11 stars ఉన్నారు, ఇంతమంది భారీ తారాగణంతో. మీకు పండగ అయితే మాకు ఇంకా డబుల్ పండగ. సో మీరు మీ టేక్ ఏంటి రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ గురించి? ఒక హీరో సినిమాలో యూజువల్గా ఇంత స్కోప్ ఉంటుందండి ఫర్ అదర్ క్యారెక్టర్స్. జగపతి బాబు గారు క్యారెక్టర్ కానీ, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కానీ, అందరండి హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీ క్యారెక్టరైజేషన్ ఇస్ రిటన్ బ్యూటిఫుల్లీ ఇన్ ద ఫిల్మ్. సో నాకు తెలిసి ఒక హీరో సినిమాలో ఇలా రావటం కష్టం అండి. యూజువలీ ఇట్ విల్ బి ఆల్ హీరోయిన్ ఓరియంటెడ్ బట్ ఈసారి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆయన చేశారు కథని. సో ఆ కథ విన్నప్పుడే ఒక 45 minutes విన్నానండి ఫస్ట్ నరేషన్ ఆయన ఇచ్చినప్పుడు. విన్నప్పుడే నాకు అర్థమైపోయింది చాలా పెద్ద సినిమా ఇది అవుద్దని. సో ఇమీడియట్లీ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐమ్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఇన్ హాఫ్ అన్ అవర్ డిసైడెడ్ దట్ యా. అండ్ ఆఫ్టర్ ఐ థింక్ 4 months 5 months హీ గేవ్ మీ ద ఎంటైర్ నరేషన్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్.